హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఈరోజు మేము కామారెడ్డి వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ దీప్తి మా సిస్టర్ ఉంటుంది కాబట్టి కొంచెం కలుసుదామని వెళ్తున్నాము. అలాగే చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. ఇంకా మేము ఎప్పుడు వెళ్ళలేదు కామారెడ్డికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నాము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో క్లిప్ తీసి మీకు పెట్టేస్తాను, చూసేయండి. ఓకేనా? షీ ఈజ్ మై సిస్టర్ చిట్టి. హాయ్ చిట్టి బోనం, సిద్దిపేట చిట్టి బోనం. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళాం పండి. ఇంకా మా సిస్టర్స్ అందరూ ఉన్నారు, చూడండి. చూడండి కొత్త బస్ మేమే ఓపెన్ చేస్తాము ఈ బస్కి. అక్కడ ఉన్నారు, ఇంకా చూపిస్తాను ఒక నిమిషం. సిస్టర్ సాయి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరిష్మాని. షీస్ కల్పన, షీస్ సుష్మిత, షీస్ ఐషు, షీస్ సుజాత, షీస్ రాజేశ్వరి, షీస్ ఆర్తి. దిస్ ఇస్ మై సిస్టర్ చిట్టి. ఇంకా చెప్పేసండి. ఇంకేది? ఇంకా చాలా మంది రాలేదు, ఎటు వేయరు అసలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చాము కామారెడ్డికి. అమ్మ హాయ్ చెప్పారు. హాయ్ మంగర్ తల్లు. చూడండి వచ్చి రాగానే టీ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి నా కూతురు పేరు వచ్చి స్పందన, ఇక్కడేమో లాసియా. ఇక్కడ మా టాన్స్ అందరు ఉన్నారు ఇక్కడ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు గురు. స్వప్న మై సిస్టర్. అయితే ఫ్రెండ్స్ చూద్దాము మా సిస్టర్ వాళ్ళ ఇల్లు. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అన్నమాట. అలాగే ఇది బెడ్రూమ్, అలాగే అటాచ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ. బాగుంది, అందంగా ఉంది. మనం చిన్నిళ్ళు అయినా సరే మంచి అందంగా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇదన్నమాట. ఇంకా ఇక్కడ పక్కన కూడా ఉంది. ఇదేమో కిచెన్, చూడండి ఎలా ఉందో. ఇదొక రూమ్ అన్నమాట. చూడండి ఇక్కడేం వంటలు రెడీ అయిపోయినాయి. ఇక్కడ స్పెషల్ ఏం చేసారమ్మా? చికెన్ ఒకసారి ఓపెన్ చేయాలి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్, ఇక్కడ చికెన్ కర్రీ, ఇది పప్పుచారు, ఇది బగర్ రైస్. చూడండి ఇది స్పెషల్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇంతమందికి వచ్చాము. ఆ జర్నీ చేసి నాకు టైర్డ్ అయిపోయాను అనమాట. కళ్ళు తిరుగుతున్నాయి, హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే నాకు ఎక్కువ ఆ జర్నీ అనేది ఇష్టం ఉండదన్నమాట. అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ఇలా అవుతుంది, నాకు ఎక్కువ జర్నీ పడదు. సో ఇదన్నమాట. ఇంకా మా వాళ్ళతో అందరితో మాట్లాడిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ అందరూ ఇక్కడ సుడోకు ఆడుతున్నారు. చూడండి చూపిస్తాను, సుడోకు ఆడుతున్నారు. చూడండి ఇక్కడ టైం పాస్ కోసం. నేను కూడా ఆడుతున్నా. గురు హాయ్ చెప్పండి. ఒక రెండు ముచ్చట్లు. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మేము కామారెడ్డికి వచ్చాము. ఇక్కడ నా కోడలు ఉంటుంది అనమాట. నా కోడలు నా మన్వరాలు. 11వ స్నానం మా దాంట్లో మాత పూజ ఉందన్నమాట. ఆ పూజలో 11వ స్నానం ఉంది, అందుకోసం అని మేమందరం ఇక్కడికి వచ్చినాం అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాము, హ్యాపీగా అనిపించింది కూడా. ఈ వీడియో చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ కూడా మంచిగా క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను బాన్పా నుంచి వచ్చాను. ఈరోజు మా గురుబాయ్ అంటే మా సిస్టర్ అన్నమాట. వాళ్ళ కోడలు ఆవిడ దావత్ ఉంటూ వచ్చానండి. అమ్మవారి పూజ ఉండే మా ఇంట్లో ఈరోజు. చూడండి మా గురుగారు, మా మమ్మీ వాళ్ళందరూ వచ్చారండి. హాయ్ అందరికి. ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేయండి అండి. మాకు చాలా కష్టం. థ్యాంక్ యూ సిస్టర్.
అయితే ఓకే ఫ్రెండ్స్, మేము బయటకు వచ్చాము ఇక్కడే మన ఇంటి పక్కన అనమాట. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఒక ఈత చెట్టు ఉంది ఫ్రెండ్స్, అక్కడ మీకు చూపిస్తాను. కానీ కాకపోతే తెంపుకోవడానికి రావట్లేదు ఫ్రెండ్స్. కానీ అంత చుట్టంతా కంచెలాగా మండలు ఉన్నాయన్నమాట, ఈత మండలు. అయితే ఆ ఈత పళ్ళన్నీ మీకు చూపిస్తాను, చూసేయండి సరేనా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మీకు అనిపిస్తున్నాయా అక్కడ పైన ఉండి చూడండి ఈతకాయలు, చూస్తున్నారా ఎంత బాగున్నాయో. అసలు కొన్ని కొన్ని పనులు ఉన్నాయి, కాకపోతే అవి అస్సలు అందడం లేదన్నమాట. మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు అందడం లేదు. కానీ ముళ్ళు అయితే డేంజర్గా ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా. చూడండి కానీ పనులు ఏం బాగున్నాయా అసలు, కదా చూడండి ఫ్రెండ్స్ పనులు మీకు కనిపిస్తున్నాయా. ఈ సమ్మర్లో మనము తింటే హెల్త్కి చాలా మంచిది ఇది. కానీ ఒకరోజు ఫుల్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఇందులో పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్ ఉంటుందన్నమాట, హెల్త్కి చాలా మంచిది. ఎండాకాలంలో బాగా తింటుంది ఇవి. చూడండి ఇవన్నీ ఓ కంచెలాగా ఉన్నాయన్నమాట, ఇవన్నీ మండలు, అందుకే తెంపుకోలేకపోతున్నాం ఇవి, ఓకేనా? నెక్స్ట్ టైం నేను ఫుల్ వీడియో చేస్తాను. ఇదండి మా సిస్టర్ వాళ్ళ హౌస్, ఇక్కడ కింద ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి కామారెడ్డిలో ఉంది. ఈ ప్లేస్ కూడా ఎంత బాగుందో చూడండి, చుట్టుపక్కల కూడా చాలా బాగుంది. అసలు వెదర్ పల్లెటూరు వాతావరణం లాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది. అక్కడ మామిడి చెట్టు ఉంది కానీ కాకపోతే దానికి మామిడికాయ లేవన్నమాట. ఇంక ఇక్కడ చూడండి పొప్పడికాయలు, అసలు పొప్పటి చెట్టు చాలా పెద్దగా ఉంది అన్నమాట. చూడండి కాయలు కూడా చాలా ఉన్నాయి, చూస్తున్నారు అక్కడ బాగున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి వెదర్ ఎంత బాగుందో. ఆకేమైంది, దుఃఖపు వస్తుందా? మళ్ళీ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, అసలు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ చెట్లు అనేవి షోకేస్ లాగా వాడతారన్నమాట ఇంటి దగ్గర. ఎంత బాగున్నాయో కదా. నాకు ఈత చెట్టు అయితే భలే ముద్దొస్తుంది ఫ్రెండ్స్ నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. వావ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన కామారెడ్డిలో ఎంత బాగుంది తెలుసా, మన జిల్లా పోలీస్ కార్యాలయము కామారెడ్డి. అక్కడ క్లోజ్లో చూపిస్తా చూడండి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి. చూడడానికి కూడా ఎంత బాగుంది అసలు. అయితే మా సిస్టర్ వాళ్ళు ఇక్కడే పక్కనే ఉంటుంది అన్నమాట, అందుకోసమని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చాలా బాగుంది చూడండి అసలు. లేదు లేదు. అయితే ఫ్రెండ్స్ మేము ఇక్కడ పైకి వెళ్తున్నాము బిల్డింగ్ పైకి. అయితే ఇక్కడ వ్యూ మంచిగా అనిపిస్తుందంట, చూద్దాం. ఓకేనా, దమ్ము వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అమ్మో ఎక్కేస్తాం ఫ్రెండ్స్ పైకి. చూడండి ఫ్రెండ్స్ అక్కడ కమిషనర్ ఆఫీసు, ఇంతమంది చూపించాను కదా, ఇదేనమాట కమిషనర్ ఆఫీసు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చుట్టూ వ్యూ ఇలా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చుట్టూ ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. అంటే వెదర్ కూడా వర్షం వచ్చేలాగా ఉంది, అసలు కాసేపేత వర్షం వచ్చేటట్టు ఉంది, మొత్తం మేఘావృతం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ కమిషన్ ఆఫీస్ ఎంత బాగుంది, ఇక్కడ వ్యూ మాత్రం హైలైట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా బ్యాక్ సైడ్ కమిషన్ ఆఫీస్ అన్నమాట, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. మంచి మోడల్గా డిజైన్ చేసి కట్టారనమాట, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడ 4-5 ఏమంటారే 5 ఫ్రెండ్స్, 5-6 అంతస్తులు ఎక్కాను కదా, ఆయాసం వచ్చేస్తుంది. చూడండి అక్కడే హైవే ఉంది అక్కడ. కానీ కామారెడ్డి బాగుంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, బాగుంది. ఓకే ఫ్రెండ్స్ ఇంకా లంచ్ చేసేద్దాము, మనం వచ్చేసి చాలా టైం అయింది. అయితే నెక్స్ట్ మనము లంచ్ చేసేసి మన సిద్దిపేటకు మనం వెళ్ళిపోదాము, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇదన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి, తప్పకుండా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే చాలా మంది హోమ్ టూర్ అడుగుతున్నారు, నేను 10K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతనే నేను హోమ్ టూర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ 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 చెప్పక్క బాయ్.